ఏ రకంగా చంద్రశేఖరరావు చంద్రశేఖరరావు గారు కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు గారు తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని వ్యాపార వస్తువుగా మార్చుకొని ఎట్ల కోట్ల రూపాయలు కొల్లగొడుతుందో నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను అమరవీరుల స్థూపం నిర్మాణానికి సంబంధించి పదిహేడు ఆరు రెండు వేల పదిహేడు జీఓఆర్టీ నంబర్ మూడు వందల నలభై ఈ రోజు నిపుణుల కమిటీని నియమించింది రెండు వేల పదిహేడులో జూన్ పదిహేడు తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వము నిపుణులతో కూడుకున్న వ్యక్తుల నియామకం చేయడం జరిగింది అంటే ఆ అమరవీరుల స్థూపాన్ని నిర్మించడానికి అవసరమైన డిజైన్లను తయారు చేయడము అంచనాలు వేయడము ఈ అంచనాలకు సంబంధించి నిర్మాణ పరిణామ క్రమంలో క్రమం తప్పకుండా పనులను పరిశీలించి అక్కడ ఇంజనీర్లకు అక్కడ ఉండే సిబ్బందికి సలహాలు సూచనలు ఇవ్వడానికి ఆరు పర్సెంట్ వాళ్ళకు ఫీజులు చెల్లించే విధంగా రెండు వేల పదిహేడులో ప్రభుత్వము ఒక కమిటీని నియమించింది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో అంటే పద్ పదమూడు నెలల తర్వాత ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల పద్దెనిమిది అంటే ఈ డిజైనర్సు ఈ ఆర్కిటెక్చర్ ఆర్కిటెక్ట్ చేసే వాళ్ళందరూ కలిసి అమరవీరుల స్తూపాన్ని నిర్మాణాన్ని నిర్మాణానికి కావాల్సిన అన్ని రకాల డిజైన్లను సంవత్సరం సమయం తీసుకొని ప్రభుత్వానికి ఇస్తే ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల పద్దెనిమిది నాడు పేపర్లలో ప్రముఖ పేపర్లలో హిందూ పేపర్ల సాక్షి పేపర్ల ప్రకటనలు ఇచ్చింది అమరవీరుల స్తూప నిర్మాణానికి అర్హత కలిగిన నిర్మాణ సంస్థల నుంచి మేము టెండర్లు పిలుస్తున్నాం టెండర్ పిలిచింది ఎంత అంటే అరవై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మూడు వందల ఎనభై ఒక్క రూపాయి అసలు నెంబర్ కూడా చూడు అంటే ఎక్కడ ఓ అరవై మూడు కోట్లను అరవై నాలుగు కోట్లను మనం దాదాపుగా సరాసరి అని అంటుంటాం అట్లా కాకుండా ప్రతి రూపాయకు జవాబుదారీగా ఉన్నట్టుగా అరవై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మూడు వందల ఎనభై ఒక్క రూపాయి ఇందులో ఉంది నేను కొంచెం పెద్దగా రాసిన దీంట్లోతో రెండు వేల పద్దెనిమిదిలో టెండర్ పిలిచినారు ఈ టెండర్ పిలిస్తే ఈ టెండర్కు మూడు కంపెనీలు డమ్మీ టెండర్లు ఒకటే కంపెనీ మూడు కంపెనీల పేర్ల మీద డమ్మీ టెండర్లు వేసింది ఎవరయ్యా అంటే ఈ టెండర్ వేసింది కేసీ పుల్లయ్య ఒకప్పుడైన పేరు కేసీ పుల్లయ్య కంపెనీ కాంట్రాక్టర్ కడప జిల్లా వాస్తవ్యుడు కేసీ పుల్లయ్య కాస్త కేటీఆర్తో చేరినాక కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అయింది దాని పేరు కేసీ పుల్లయ్య కంపెనీ కేటీఆర్తో వాళ్ళ కొడుకు అనిల్ కుమార్ చేరంగానే ఆ కంపెనీ పేరు మారింది కేపిసి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ దాని ఆర్ఓసి అడ్రస్ ఆర్ఓసి కోడు ఆర్ఓసి విజయవాడ దీని రిజిస్టర్డ్ అడ్రస్ విజయవాడ దీన్ని నమోదు చేసుకున్న అడ్రస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అతని పేరు అనిల్ కుమార్ కామిశెట్టి ఇతనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇతను ఆర్కిటెక్టో ఇంజనీరో లేకపోతే అద్భుత కళాఖండాలను సృష్టించే మాంచి ఏమంటారు ఆర్టిస్టో కాదు కేటీఆర్ క్లాస్ మేట్ ఫ్రెండు శ్రీధర్ అని ఒక సేటు ఉన్నాడు ఆ సేటుకు అత్యంత సన్నిహితుడు కేటీఆర్ అత్యంత సన్నిహిత మిత్రుడు తేలికుంట్ల శ్రీధర్ ఆ తేలుకుంట్ల శ్రీధర్కు కావాల్సినోడే అనిల్ కుమార్ కామిశెట్టి ఆ శెట్టి ఈ శెట్టి కలిసి ఒక వ్యూహాన్ని చేసి ఈ టెండర్ దక్కించుకున్నారు ఈ టెండర్ దక్కించుకున్నాక అరవై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మూడు వందల ఎనభై ఒక్క రూపాయలతో టెండర్ పెంచిన టెండరు అనిల్ కుమార్ కామిశెట్టి గారికి రాగానే దాని అంచనా ఎనభై కోట్లకు పోయింది ఎనభై కోట్లు అయిన తర్వాత ఎనభై కోట్లు కూడా మాకు సరిపోతలేదు ఇంకా జరకంత పెంచుర్రని నూట ఇరవై ఏడు కోట్ల యాభై లక్షలకు పెంచుర్రు ఇది అంచనా ఎస్టిమేటెడ్ కాస్ట్ ఏదైతే ఎస్కలేట్ చేసిందో మీకు ఆ కాగితాలు ఇస్తున్నా ఆ కాగితాలకు సంబంధించిన నోట్ ఇది నోట్ ఫైవ్ ఆర్అండ్బి శాఖకు సంబంధించిన ఒక రిటైర్డ్ అధికారి ఆయన పేరు ది గ్రేట్ గణపతి రెడ్డి ఉద్యోగం అయిపోయి శానేలైంది అయింది కేసీఆర్ ఉద్యోగం ఇచ్చిండు కదా అని కళ్ళు మూసుకొని ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టి అరవై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మూడు వందల ఎనభై ఒక్క రూపాయలకు పిలిచిన టెండరు కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్కు రాంగ్ అని అగ్రిమెంటు ఎనభై కోట్లకైంది ఎనభై కోట్ల అగ్రిమెంట్ ఆయన ఎంబడే ఈ పైసలు జారిపోతలేవని అనిల్ కుమార్ కామిశెట్టి గారు తేలుకుంట్ల శ్రీధర్ గారు చెప్పారు తేలుకుంట్ల శ్రీధర్ గారు కల్వకుంట్ల తారక రామారావుకి చెప్పాడు అరే రే మనమందరం పంచుకునేది ఇట్లయితే అని నూట ఇరవై ఏడు కోట్ల యాభై లక్షలకు పెంచాడు ఓకే పోనీ అట్లనే పెరిగింది రెండంతలు అయింది అప్పటికే అరవై మూడు కోట్లు నూట ఇరవై ఏడు కోట్లు ఉందంటే కరెక్ట్గా వంద శాతం రెండు వందల శాతానికి పెరిగింది పోనీ ఇదన్నా సరిపోయింది దీని ప్రకారం అన్న నిర్మాణం జరుగుద్ది అని మనం అనుకున్నాం లేదు లేదు మళ్ళా అంచనా ఏం చేసిండు మళ్ళా ఏ గారికి విదేశీ పర్యటనలకు లేకపోతే జూబ్లీ హిల్స్లో సార్ గారి వ్యవహారాలకు ఖర్చులు మళ్ళా పెరిగినాయి మళ్ళా దాన్ని నూట యాభై ఎనిమిది కోట్ల ఎనభై ఐదు లక్షలకు మళ్ళా పెంచాడు పోనీ దీంతోనన్నా ఇది ఏమన్నా పూర్తి అవుతుందా అంటే ఇది పూర్తి కాలే రెండు వేల పదిహేడులో నిపుణులను నియమించి రెండు వేల పద్దెనిమిదిలో టెండర్ పిలిచి రెండు వేల ఇరవై వరకు తతంగం అంతా ఐదేళ్ళ నుంచిగా ఈ గ్రంథం అంతా నడుస్తూనే ఉంది పోనీ నూట యాభై ఎనిమిది కోట్ల ఎనభై ఐదు లక్షల కన్నా పూర్తి అంటే అది కూడా లేదు అవి కూడా సరిపోలేదు మళ్ళీ ఏం చేసిండు నూట డెబ్బై తొమ్మిది కోట్ల ఐదు లక్షల రూపాయలకు మళ్ళీ పెంచండా అసలు ఎంత నిజాయితీ పరోడో చూడు నూట డెబ్బై ఐదు కోట్ల నూట డెబ్బై తొమ్మిది కోట్ల ఐదు లక్షలకు పెంచాడు తొంభై తొమ్మిది రూపాయల తొంభై పైసలు అని బాటా చెప్పులు కొనుక్కోనికే పోతు ఉంటుంది ఇక గా బాటా చెప్పులు తొంభై తొమ్మిది రూపాయల తొంభై పైసలు పెట్టి మనందరం తెలంగాణలో కొనుక్కొచ్చి ఆ బాటా చెప్పులతోనే కేటీఆర్ను వంగబెట్టి ఈపు వాసిన దగ్గర కొడితే అట్లా కూడా చేసిన పాపము తొలగిపోదు ఇవాళ అరవై మూడు కోట్లతో మొదలైన అమరవీరుల స్థూపం నూట ఎనభై కోట్లకు వచ్చింది పోనీ నూట ఎనభై కోట్లతోని కట్టిందాంట్లా ఏమైనా అద్భుతం ఉందా అంటే అద్భుతం లేకపోను అమరవీరుల పేర్లు కూడా అక్కడ రాయలేదు కేవలం అమరవీరులకు జోహార్లని పదిహేను వందల అరవై తొమ్మిది మంది అమరవీరుల యొక్క వివరాలను అక్కడ శిలాపలకం మీద చెక్కించి ప్రతి అమరవీరుడిని గుర్తు చేసుకునే విధంగా స్మరించుకునే విధంగా వాళ్ళు ఎప్పుడు పుట్టిన్రు ఏ తారీఖునాడు చచ్చిపోయిన్రు తెలంగాణ కోసం ఏ తారీఖునాడు వాళ్ళు ప్రాణ త్యాగం చేసిన అని గుర్తు చేసుకునే విధంగా అమరవీరులను స్మరించుకునే విధంగా అక్కడ శిలాపాలకం మీద వాళ్ళ పేర్లు పెట్టకుండా కేవలం అమరవీరులకు జోహార్లు అనే సింగిల్ వాక్య తీర్మానం ఏకవాక్య తీర్మానాన్ని అక్కడ పెట్టి ఇవాళ అమరవీరుల స్థూపాన్ని ప్రారంభిస్తున్నాడు ఇప్పుడు నేను కల్వకుంట్ల చంద్రశేఖరరావుని అడుగుతున్నా ఈ రాష్ట్రానికి ఇద్దరు ముగ్గురు నలుగురు ముఖ్యమంత్రులు లేరు ఒక్కడే ఉన్నాడు గత తొమ్మిదిన్నర ఏళ్ళ నుంచి ఎక్కడ శిలాపలకం వేసినా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని ఈ సన్నాసి పేరు ఎందుకు రాస్తారు తెలంగాణ ముఖ్యమంత్రి అని రాయొచ్చు కదా ఇక్కడ అమరవీరులకు జోహార్లు అని రాసి ఎవరి పేర్లు రాయనప్పుడు రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు కట్టినా ఏ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికైనా ఏ ప్రాజెక్టు పూర్తి చేసుకున్నప్పుడు తెలంగాణ జాతికి అంకితం చేసినప్పుడు ప్రారంభోత్సకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అని ఎందుకు పెట్టాలి శిలాపలకం మీద అమరవీరుల పేర్లు పెట్టినప్పుడు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పేరు చంద్రశేఖరరావు పేరు ఎందుకు పెట్టాలి అని మొదటి ప్రశ్న అడుగుతున్నా నేను రెండవ ప్రశ్న అక్కడ అమరవీరుల పేర్లు రాయకపోవడం ద్వారా ఈ వందలాది మంది వీరుల త్యాగాలను కాలగర్భంలో కలిపేసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబమే తెలంగాణ కోసం కొట్లాడింది తెలంగాణ రాష్ట్రం సాధించింది తెలంగాణ ఉద్యమ చరిత్ర అంటే కల్వకుంట్లో కుటుంబ చరిత్రను రెండింటిని విడదీయకుండా చరిత్రను మలినం చేయడానికి చంద్రశేఖరరావు ఈరోజు కుట్ర చేస్తుండు ఈ కుట్ర గురించి కూడా తెలంగాణ సమాజం ఆలోచన చెయ్యాలి